హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ సీజన్ 1 లో హౌస్ సభ్యుల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది. గెలిచే వరకు ఎవరి మధ్య పెద్ద వివాదాలు లేకుండా చాలా కూల్ గా సాగింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రూపులు, బహిరంగ లవ్ సీన్లు, వ్యక్తులను టార్గెట్ చేసుకోవడాలు అన్ని జరుగుతున్నాయి. ఒక దశలో అసలు బిగ్ బాస్ చూడాలంటేనే షీ అనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా నటుడు కౌశల్ ని మొదటి నుంచి హౌస్ సభ్యులు ట్రీట్ చేస్తున్న విధానం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే కౌశల్ టార్గెట్ చేసిన కిరీటి, భానుశ్రీ, తేజస్వి ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా కౌశల్ హౌస్ లోని తోటి సభ్యులకు మళ్లీ టార్గెట్ గా మారాడు. ఎలిమినేషన్ టాస్క్ లో భాగంగా మిగతా సభ్యులందరూ కౌశల్ ను టార్గెట్ చేసి అతడి నెత్తిపై గుడ్లు పగలగొట్టారు. అమిత్, రోల్ రైడా, తనిష్, నందిని, బాబు గోగినేని, గణేష్లు కౌశల్ పై గుడ్లు పగలగొట్టారు. దీంతో కౌశల్ నామినేషన్లోకి వెళ్లిపోయాడు. కౌశల్ తన వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు. కాగా సోమవారం అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్ లోకి పూజా రామచంద్రన్ ప్రవేశించడం కనిపించింది. ఇక తనను ఎలిమినేషన్ నుంచి కాపాడినట్టు కౌశల్ పదే పదే గుర్తు చేస్తూ హింసిస్తున్నాడని కౌశల్ పై నందిని ఇంటి సభ్యులకు ఫిర్యాదు చేసింది. కౌశల్ తర్వాత నామినేట్ అయిన వారిలో బాబు గోగినేని, దీప్తి సునైన, గణేష్ ఉన్నారు. షో చివర్లో బిగ్ బాస్ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.